సో పిల్లలపై లైంగిక వేధింపులు అంటే ఏంటి, అసలు లైంగిక వేధింపులు అంటే ఏంటి, ఏ ఏ పనులు లైంగిక వేధింపుల్లోకి వస్తాయి అనే విషయం గురించి ఒకసారి చెప్తారా సార్? తప్పకుండా మేడం. ఈ వేధింపులు అనేది మనము స్థూలంగా మనం నాలుగు రకాలుగా చూసుకోవచ్చు మేడం. ఒకటి ఫిజికల్ అబ్యూస్, రెండవది సెక్సువల్ అబ్యూస్, మూడవది ఎమోషనల్ అబ్యూస్, ఇంకా ఫోర్త్ వన్ వచ్చేసి నెగ్లెక్ట్. ఈ నాలుగింటిని మనము వేధింపుల కింద మనము చెప్పడం జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా. అతి ముఖ్యంగా మనం ఆలోచన చేయాల్సింది బాలల పైన లైంగిక వేధింపులు అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇందులో. దీంట్లో ఈ లైంగిక వేధింపుల్ని మనము రెండు రకాలుగా, రెండు కేటగిరీలుగా మనం చెప్పుకోవచ్చు. ఒకటి, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని తాకుతూ చేసేటువంటి అబ్యూజ్, అంటే ఫిజికల్గా టచ్ చేస్తూ చేసేటువంటి అబ్యూజ్ ఒకటి అయితే, రెండవది తాకుకోకుండా చేసేటువంటి. ఒక మీరు ఇందాక ఇంట్రడక్షన్ లో అన్నట్టు ఇది అసలుకి వేధింప కాదా కూడా తెలియని పరిస్థితి కూడా చాలా మంది పిల్లల్లో ఉంటుంది. ముఖ్యంగా మనం ఆలోచన చేసినట్లయితే ఈ ఫిజికల్ అబ్యూస్, అంటే టచ్ చేస్తూ, టచ్ బిహేవియర్, నాన్ టచ్ బిహేవియర్ అంటారు కదా, టచ్ బిహేవియర్లు ఎట్లా ఉంటుందంటే చాలా మందికి తెలియదు. ఉదాహరణకి ఒక చైల్డ్ స్కూల్లో ఏదైనా సాధించింది, మంచి మార్కులు వచ్చినాయి, ఒక గేమ్లో ఏదైనా కూడా మంచి ప్రైజ్ తీసుకొని వచ్చింది, ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్లో వచ్చింది, వస్తే అక్కడ ఉన్న టీచర్స్ ఏం చేస్తారంటే, అంటే టీచర్స్ అంటే టీచర్స్ అని కాదు, ఎలాంటి వ్యక్తులు ఎవరైతే అబ్యూజర్స్ ఉన్నారో, అంటే రకరకాల వేదికల పైన, వాళ్ళు వెంటనే ఆ చైల్డ్ని ఆలింగనం చేసుకోవడం, తర్వాత వీపు పైన నిమరడం, అంటే చేయి పెట్టి ఇలాగా వీపు నుంచి ఇట్లా తల మీద నుంచి వీపు పైకి ఇలాంటి టచ్ చేస్తూ చేసేది కూడా మనం చట్ట ప్రకారంగా ఇది మనం సెక్సువల్ అబ్యూజ్ అని కిందకే దీనికి లెక్కగా చూసుకోవచ్చు. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే పిల్లల్ని ముద్దాడడం, నుదుటిపైన ముద్దు పెట్టడం, తర్వాత ఇంకా అంటే చైల్డ్కు ఇబ్బంది కలిగించే విధంగా, తర్వాత చాలా మంది తన పార్ట్స్ ఏవైతే ఉంటాయో, ఇంటర్నల్ ఆర్గాన్స్ కానీ లేదంటే ఎక్స్టర్నల్ ఆర్గాన్స్ కానీ ఏవైతే ఉంటాయో వాటిని టచ్ చేయడం అబ్యూజు, తర్వాత కొంతమంది టచ్ చేపించుకొని ఆనందపడే వాళ్ళు ఉంటారు, తర్వాత హస్త ప్రయోగం అంటారు. దీంట్లో రెండు రకాలుగా ఉంటుంది, ఒకటి ఎదుటి వ్యక్తికి చేసి చూపించడం కూడా అబ్యూజు, తర్వాత చేయాలని పిల్లలతో కానీ పిల్లలతో ప్రేరేపించడం అనేది కూడా మనం అబ్యూజ్ కిందకే చూడాల్సినటువంటి సందర్భం వస్తుంది. తర్వాత అశ్లీల చిత్రాలని చూపించడం, అంటే ఏవైతే డివైజెస్ ఉన్నాయో, మనకి ఎలక్ట్రానిక్ డివైజెస్, తర్వాత మొబైల్ ఫోన్, స్మార్ట్ ఫోన్ కావచ్చు, లేదంటే కంప్యూటర్ కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, ఇలాంటి వాటిల్లో న్యూడ్ చిత్రాలు ఏవైతే ఉన్నాయో, సభ్య సమాజం చూడకూడనటువంటివి ఏవైతే ఉన్నాయో, అలాంటివన్నీ స్టోర్ చేసుకొని పిల్లల చేత చూపించడం అనేది కూడా చైల్డ్ సెక్సువల్ అబ్యూస్ కిందకే వస్తుంది మేడం. తర్వాత పోర్నోగ్రఫీ అనేది కూడా ఈ చైల్డ్ సెక్సువల్ అబ్యూస్లో, ఈ పోర్నోగ్రఫీ అనేది ఈ పోక్సో చట్టం ప్రకారం దీని పోర్నోగ్రఫీని అరికట్టడం కోసం కూడా దీంట్లో చాలా సెక్షన్లు అనేటివి పొందుపరచడం జరిగింది భారత ప్రభుత్వం. ఈ పోర్నోగ్రఫీలో ఏంటంటే పిల్లల చేత పోర్నోగ్రఫీ చేపించడం, తర్వాత పిల్లల్ని ఇన్వాల్వ్ చేయడం, లేదంటే పిల్లలు చేస్తుంటే చూడడం, ఒక చైల్డ్ ఇంకొక చైల్డ్ని చూస్తూ చేస్తే చేయడం, ఒక వ్యక్తి ఒక చైల్డ్తో ఉండడం చేయడం, తను పాల్గొనడంతో పాటు ఇతరులను పాల్గొనాలి అని ప్రేరేపించడం అనేది కూడా చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ కిందకి వస్తుంది. అదే కాకుండా రీసెంట్గా ఈ ట్రెండ్స్ అనేటివి చాలా మారిపోయినాయి మేడం. ఇందులో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏమంటే ఆన్లైన్ సెక్స్ అనేది ఇప్పుడు చాలా ప్రాచుర్యం పొందింది. ఒక వ్యక్తి ఎక్కడ ఉంటాడు, రీసెంట్గా మనకు ఒరిస్సాలో కొన్ని సంఘటనలు, కొన్ని ఇంటర్వెన్షన్స్ మా చైల్డ్ లైన్ టీం దృష్టికి వచ్చినాయి. అంటే ఈ అంతర్జాలం, ఇంటర్నెట్ ఎప్పుడైతే చాలా చౌకగా లభిస్తుందో, తర్వాత ప్రతి ఒక్క చైల్డ్ దానికి యాక్సెస్ చేయగలుగుతున్నారో ఈజీగా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఇన్ని అంటే కొంతకాలం క్రితం వరకు బాగా అంటే ఎంప్లాయీస్ కానీ తర్వాత డబ్బున్న వ్యక్తులు కానీ కే అందుబాటులో ఉన్నటువంటి ఈ ఇంటర్నెట్ ఏమైందంటే, ఇప్పుడు ఈవెన్ గొర్రెలు బర్రెలు కాసేటువంటి వాళ్ళ చేతుల్లో కూడా ఈజీగా వాళ్ళు చిన్న అమౌంట్ తీసుకొని యాక్సెస్ చేయగలుగుతున్నారు. అలాగా ఒరిస్సాలో జరిగిన సంఘటన ఏమంటే, ఒక మారుమూల ఉన్నటువంటి పల్లెలో కొంత అందంగా కనిపించే అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళని
ఇంటర్ కోర్స్ చేస్తుంటే ఎక్కడో ఒక అతను పేడ్ చేసి దానికి సమ్ అమౌంట్ అనేది పే చేసి అతను వాళ్ళ ఇంట్లో కూర్చొని ఇక్కడ ఒరిస్సాలో ఉన్నటువంటి పిల్లల్ని ఇంటర్ కోర్స్ చూసేటువంటి ఆ అత్యంత దారుణమైనటువంటి పరిస్థితిలోకి ఈరోజు జరిగింది. ఇదే కాకుండా తర్వాత ఆన్లైన్లో ఈ సెక్సువల్ గా వేధించడం, తర్వాత వాట్సాప్లో కానీ అసభ్యకరమైనటువంటి మెసేజెస్ పెట్టడము, వీడియోలు పెట్టడము, నూడ్ ఫోటోలు పెట్టడము, ఇవన్నీ కూడా మనకి ఈ అబ్యూజెస్ కిందకే వస్తాయి. ఇందులో కొన్ని తాకుతూ చేస్తారు, కొన్ని తాకపోకుండా చేస్తారు. ఈ రకమైనటువంటి అబ్యూజెస్ అన్నిటినీ నిరోధించి పిల్లల్ని రక్షించాలనే ఉద్దేశంతోనే ఈ పోక్సో చట్టం 2012 తీసుకొని రావడం అనేది జరిగింది మేడం.